Hello viewers, welcome to our channel Realme Buds Wireless Pro. Yeah, ee roju Realme Wireless Buds Pro ane oka wireless bluetooth gurinchi maatladukundam. Idi monne recent ga mem purchase chesam. This cost of 4000 rupees, but it's worthable. Then voice and anni kuda chaala baaguntundani mem vinnamu. Anni chusukun tarvate teeskunnamu. Okay, dinni ok sari review cheddam, open cheddam. Realme Buds. Wow, box kuda open chesamu. Lopala bale packing chesaru vil dini. Yes, dinni chustuntane bale anipinchindi black and ee color lo ochina ee oka bluetooth maaku baaga anipinchindi. And dinni chusukunte manaki quality kuda chaala ante chaala baagundi quality. Really ee amount lo ilanti quality raavadam anedi chaala manchi vishayam ani cheppochu. Tani enti manam earbuds manam pettukune buds kani aa speakers avi kuda magnet tho untayi chaala quality ga ichadu. And black and yellow color lo chaala baagundi chudadaniki kuda attractive ga untundi. And manam chusukunte deeniki adi power on button adi. Idu vachesi power on button, adi vachesi volume down and volume up. And middle vachesi manaki calls attempts kani ledante manaki music on chesukodaniki kani adi baga middle button work chestundi. So deento paatuga ikkada ide place lo manaki bluetooth ki charging pettukodaniki usb port kuda ikkada icharu. So better actually daniki ilanti oka protection kuda icharu, ante danlo dust alanti vellakunda chala కేర్ఫుల్ గా మనం యూజ్ చేసుకోవడం కోసం మనకి సేఫ్టీ పర్పస్ లో ఇచ్చారు. అది నాకు బాగా నచ్చింది. దాంతో పాటుగా అండ్ ఇంకా మనకి బాక్స్ లో ఏమొచ్చిందని చూసుకుంటే ఒకసారి చూద్దాం రండి ఏమేమి ఇచ్చారు. నాకు బాక్స్ ప్యాకింగ్ అయితే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే బాగా ఇచ్చారు. ఇందులో ఓపెన్ చేస్తే మనకు వచ్చేసి ఏముందబ్బా ఇందులో, Realme Buds Wireless Pro మాన్యువల్. అంటే మనకు వచ్చేసి ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది యూజర్ గైడ్ అనేది ఇచ్చారు. సో మనకు కామన్గా ఇలాంటి ప్రతి ఒక్క దానిలో వస్తుంది. ఇవన్నీ చూస్తూ మనము ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ మనము పొందవచ్చు. దీంతో పాటుగా మనకి ఇయర్బడ్స్ అంటే ఒక రెండు ఇయర్బడ్స్ మనకి అడిషనల్గా ఇచ్చారు వీళ్ళు. దీంతో పాటుగా మనకు ఛార్జర్ కేబుల్ కూడా ఇచ్చారు, అది సి టైప్ ఉంది, యూఎస్బి కేబుల్ అండ్ సి టైప్. అండ్ చూసారా ఇది కూడా మనకి ఎల్లో కలర్ అంటే మ్యాచింగ్ ఇచ్చారు, నాకైతే బాగా అనిపించింది. సో బర్డ్స్ ఇచ్చారు, ఛార్జర్ కేబుల్ వచ్చింది, దాంతోపాటుగా క్వాలిటీ బర్డ్స్ వచ్చాయి. సో ఒకసారి దీన్ని మనము కనెక్ట్ చేసి చూద్దాం. మొబైల్ తీసుకున్నాను అండ్ మొబైల్లో మనకి దీనిలో వచ్చే బెస్ట్ ఫెసిలిటీస్ ఏంటంటే మనకి హై రేజ్ ఆడియో అంటే సోనీ ఆడియో ఉంటుంది. అండ్ ఛార్జింగ్ జస్ట్ 5 మినిట్స్ మనం ఛార్జ్ చేస్తే మనకి 100 మినిట్స్ ప్లేబ్యాక్ వస్తుంది డెఫినెట్గా, విత్ 100% బెస్ట్ క్వాలిటీ సౌండ్. అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, మ్యాగ్నెట్తో ఉంటుంది. దీనిలో చెప్పుకుంటూ పోతే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇలా మనకి వైర్లెస్ ప్రో అని మనకి బ్లూటూత్లో మనం సెర్చ్ చేయగానే కనిపిస్తుంటుంది. ఒకసారి మనం సాంగ్ పెట్టుకొని విందాం చూద్దాం రండి. చాలా ఫేమస్ అయిన సాంగ్ ప్రజెంట్ డేస్లో, ఊ అంటావా ఊహో అంటావా సాంగ్ని ప్లే చేయడం జరిగింది. సో ఇట్స్ రియల్లీ చాలా బాగా అనిపిస్తుంది, సౌండ్ అయితే సూపర్. అండ్ దీంతోపాటుగా మనకి రియల్మీకి ఎస్పెషల్లీ దీనికోసం ఒక యాప్ కూడా ఉంటుందండి. ఈ యాప్ మనము ప్లేస్టోర్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. అందులో మనం సౌండ్ క్వాలిటీ అండ్ ఎలా పెట్టుకోవాలి ఏం అనేది ప్రతి ఒక్కటి కూడా మనం అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఛార్జింగ్ ఎంత ఉందో కనిపిస్తుంది, అన్నీ చాలా బాగుంటుంది. లిటరలీ ఈ సాంగ్ని నేను బాగా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే ఒక మంచి అంటే అన్ని సరౌండింగ్స్ నుంచి నాకు బేస్ అనేది చాలా బాగా వచ్చింది. రియల్లీ ఇట్స్ వెరీ నైస్ అనిపించింది నాకు. పక్కనున్న వాళ్ళని డిస్టర్బ్ చేసిన ఏంటి ఏదో మాట్లాడుతున్నారు, బట్ నాకు ఏం వినిపించట్లేదు, ఎందుకంటే అది ఇందులో సౌండ్ క్వాలిటీ ఆ విధంగా ఉందన్నమాట. అందుకనే నాకు ఏం వినపడకపోయింది. రియల్లీ ఈ యొక్క బ్లూటూత్ నాకు బాగా నచ్చింది, టు బి ఫ్రాంక్. సో నాయిస్ ఆఫ్ మ్యూజిక్ ఆన్ అనే ఒక టైటిల్తో భలే నచ్చింది.